అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆ ఆది పరాశక్తి ఒక్కో ప్రదేశంలో ఒక్కో రూపంలో ఒక్కో నామంతో విరాజిల్లుతూ భక్తుల ఆరాధననందుకుంటుంది ఆ తల్లిని తమ గ్రామాలను కాపాడే గ్రామదేవతగా కొలుచుకుంటారు అలాంటి ఒక అవతారమే మావుళ్ళమ్మ తల్లి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో కొలువు తీరిన మావుళ్ళమ్మ తల్లి శతాబ్దాల చరిత్ర కలిగిన అమ్మవారు దాదాపు 8 శతాబ్దాల చరిత్ర మావుళ్ళమ్మ తల్లి సొంతం తూర్పు చాళుక్యుల కాలం నుంచే ఈ అమ్మవారు భీమవరం గ్రామదేవతగా పూజలందుకుంటుందట భీమవరం పట్టణ ప్రజల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విలసిల్లుతోన్న మావుళ్ళమ్మ తల్లి చరిత్ర ఇప్పుడు తెలుసుకుందాం మీరు మాత్రం ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీరు ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలిసిపోతుంది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కొలువు తీరిన మావుళ్ళమ్మ అమ్మవారు సాక్షాత్తు ఆ మహాకాళి అవతారంగా భావిస్తారు పూర్వం ఈ చుట్టుపక్కలంతా మామిడి తోటలు ఉండేవట అందుకే మామిడి తోటల్లో వెలసిన అమ్మవారిని మావిళ్ళమ్మగా పిలుచుకునేవారట ఆ తర్వాత క్రమంగా మావిళ్ళమ్మ కాస్త మావుళ్ళమ్మగా మారిందని చెప్తారు ఈ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళన్నింటినీ చల్లగా కాపాడే తల్లి కాబట్టి ప్రతివారు మా ఊళ్ళ అమ్మ మా ఊళ్ళకి అమ్మ అని పిలుచుకోవడంతో ఆ పేరే క్రమంగా మా ఊళ్ళమ్మ అయింది అన్నది మరో కథనం శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ అమ్మవారు మొదట ఒక చిన్న పూరిపాకలో భక్తుల పూజలందుకునేది 1880లో భీమవరంలోని మారెళ్ల మాచిరాజు గ్రంథి అప్పన్నలకు అమ్మవారు కలలో కనిపించి తాను వెలసిన ప్రాంతాన్ని గురించి చెప్పి అక్కడే తనకు ఆలయం నిర్మించమని చెప్పిందట ఆ మర్నాడు ఇద్దరు అమ్మవారు చెప్పిన ప్రాంతానికి వెళ్లి వెతకగా అమ్మవారి విగ్రహం దొరికిందట అక్కడే ఒక పూరిపాక వేసి అమ్మవారిని ఏర్పాటు చేశారు మొదట్లో అమ్మవారి రూపం చాలా భయంకరంగా ఉండేదట ఒక సమయంలో అక్కడ వచ్చిన వరదల కారణంగా అమ్మవారి విగ్రహం చాలా వరకు దెబ్బతినడంతో కాళ్ళ గ్రామానికి చెందిన శిల్పి తాతవోలు నాగభూషణాచార్యులు అమ్మవారి విగ్రహాన్ని తీర్చిదిద్దినట్టుగా చెప్తారు అత్యంత భీకరంగా ఉన్న అమ్మవారి విగ్రహాన్ని గ్రంథి నరసన్న కుమారుడు అప్పారావు శాంత స్వరూపినిగా తీర్చిదిద్దారని ఆలయ చరిత్ర చెప్తోంది ఒకప్పుడు ప్రళయ భీకరంగా కనిపించిన అమ్మవారు ఇప్పుడు కరుణారసమూర్తిగా ఖడ్గం త్రిశూలం ఢమరుకం కలశం ధరించిన నాలుగు చేతులతో విశాలమైన కళ్లతో ప్రశాంతమైన వదనంతో అత్యంత ఆకర్షణీయంగా 12 అడుగుల ఎత్తుతో కూర్చున్న భంగిమలో గుడి నిండుగా దర్శనమిస్తుంది ఈ తల్లి చల్లని దీవెనలతోనే తమ ప్రాంతం సుభిక్షంగా ఉంది అంటారు అక్కడి ప్రజలు సాధారణంగా ఏ ఆలయంలోనైనా ఆలయంలోని దేవతకు సంబంధించిన సేవకులు లేదా ఇతర దేవీ దేవతల విగ్రహాలు ఉంటాయి కానీ మావుళ్ళమ్మ గుడిలో విశేషం ఏంటంటే గర్భాలయానికి ఇరుప్రక్కల అహింసామూర్తులైన రామకృష్ణ పరమహంస గౌతమ బుద్ధుల విగ్రహాలుంటాయి ప్రతి సంవత్సరం జనవరి 14 నుంచి నెల రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి ఇక ఉత్సవాల విషయానికి వస్తే కళల్ని కళాకారుల్ని ప్రోత్సహించడం ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది ఎక్కడెక్కడి నుంచో కళాకారుల్ని రప్పించి వారిని ప్రోత్సహించడం ఇక్కడ విశేషం విజయవాడకి 103 కిలోమీటర్ల దూరంలో ఉంది భీమవరం భీమవరంలో రైల్వే స్టేషన్ కూడా ఉంది భీమవరం రైల్వే స్టేషన్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయానికి చాలా సులభంగా చేరుకోవచ్చు